హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అభ్యాసన ఛానల్ ఈ రోజు మరొక అప్డేట్తో మరలా మీ ముందుకు వచ్చాను ఈ అప్డేట్ వచ్చేసి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజ్నగర్ అదే అంత వచ్చింది మరి వచ్చిన అప్డేట్ అడ్మిషన్ నోటిఫికేషన్ సంబంధించింది అడ్మిషన్ నోటిఫికేషన్ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఫీజులు ఏముంటాయి ఏమేమి సర్టిఫికేట్లు అవసరం ఉంటాయి అదే అన్ని విషయాలు మనం వీడియో తెలుసుకుందాం నేను చేసే వీడియోలు మీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ రాజనగర్ హైదరాబాద్ సంబంధించింది చూడండి ఇక్కడ మీరు చూస్తున్న అఫీషియల్ వెబ్సైట్ మనం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ టు వేరియస్ యూజీ కోర్సెస్ పీజే అండర్ ఎంపీ సిస్టీ అని చెప్పి జరిగింది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది అయితే ఇక్కడ లాస్ట్ డేట్ పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ట్వంటీ సెవెన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఇక ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కి ఏమో ట్వంటీ నైన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీరు కరెక్షన్ చేసుకోవడానికి థర్టీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి త్రీ టెన్ టూ థౌసండ్ మీద అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి నేను ఇక్కడ ఫస్ట్ క్లిక్ చేస్తున్నాను చూద్దాం సో ఇది మనకు చూడండి ఇక్కడ కోర్స్ ఫీ ఇచ్చారు అంటే అప్లికేషన్ ఫీ వచ్చేసి మరి ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి నైన్ హండ్రెడ్ అదర్స్ కదా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇక కోర్సులు చూసుకుందాం బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్ అనేది మొత్తం మూడు కోర్సులు ఉన్నాయి ఇక్కడ ప్రాస్పెక్టస్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ అప్లికేటర్స్ యూజర్ గైడ్ పే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్ ఫిల్డ్ అప్లికేషన్ నో యూర్ ఫిఫ్టీ స్టార్టర్స్ తర్వాత స్కానర్ ఏం కాపీ ఏమేమి స్కాన్ కాపీ చేయాలి తర్వాత మీరు రూరలా లేకపోతే ఫార్మర్ కోటానికి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ ఏది క్లిక్ చేసినా ఓపెన్ అయిపోతుంది జస్ట్ చూపిస్తానంటే మొత్తం చదివి చెప్పాలంటే టైం టైంకి కాబట్టి సో ఎవరైనా సరే మీరు ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉంది అనుకుంటే మాత్రం మరి ప్రతిదానికి క్వశ్చన్ వేయడం కాదండి మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ చూసుకొని మీ క్వాలిఫికేషన్ తప్పకుండా అప్లై చేసుకోండి జస్ట్ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే ఇక్కడ ప్రాస్పెక్టస్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది అని క్లిక్ చేస్తున్నాను సో ఈ విధంగా మాకు ప్రాస్పెక్టస్ ఇక్కడ మీరు చూసినప్పుడు చూడండి ఇది ప్రాస్పెక్టస్ సంబంధించింది టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ సో మనకి ఇక్కడ కాలేజీలో మరి ఎక్కడెక్కడ కోర్సులు ఉన్నాయి ఎక్కడ కాలేజీ ఉంది అనేది అన్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందండి సో అది మీరు చూసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను కానీ నేను ప్రాబ్లం లేదు సో ఖచ్చితంగా ఇది ఎంసెట్ రాసి ఉండాల్సి ఉంటుందండి సో చూసుకోండి ఒకసారి అదేవిధంగా వెటర్నరీ సైన్స్ కావచ్చు ఇంత వీడియో చెప్పాను వెటర్నరీ సైన్స్ కావచ్చు లేకుంటే బైబీసీ స్టీమ్ వాళ్ళు వరకు అందరూ కూడా ఎంసెట్ రాయాల్సిందే అది మీరు ఖచ్చితంగా చూసుకోండి ఒకసారి సో ఒక్కొక్కసారి మిస్టర్లు మర్చిపోయినా కూడా మీరు ఖచ్చితంగా దానిలో చూసుకుంటే సరిపోతుంది ఇది ప్రాస్పెక్టస్ అండి నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఆ ప్రాస్పెక్టస్ తర్వాత మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మరి ఏ విధంగా ఆన్లైన్లోనే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్లో ఇవ్వడం జరిగింది సో తర్వాత మీరు చూసినట్లయితే యూజర్ గైడ్ ఉందండి యూజర్ గైడ్ కూడా ఇవ్వడం జరిగింది సో యూజర్ గైడ్ అయితే మీరు చూస్తే మొత్తం ఏ విధంగా అప్లై చేసుకోవాలో క్లియర్ కట్గా ఉంటుంది ఇక్కడ ప్రతిదీ ఇక్కడ రెడ్ మార్క్లో చూపిస్తున్నారు కాబట్టి దీన్ని మీరు చూసి అప్లై చేసుకోవచ్చు ఇంకా డౌట్స్ ఏమి ఉండకపోవచ్చు తెలిసి తర్వాత అప్లికేషన్ ఫీ రిజిస్ట్రేషన్ ఫీ ఉంది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి గేట్ ఓటీపీ అంటే మీ ఓటీపీ మొబైల్కి ఈవెంట్కి వస్తుంది అవి ఎంటర్ చేసి మీ యొక్క అప్లికేషన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది తర్వాత చూడండి అప్లికేషన్ పేమెంట్ అయిన తర్వాత ఫీల్ ఆంగ్ల్ అప్లికేషన్ ఉంది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మీ యొక్క ఎంసెట్ డిప్లొమా హోమ్ సైన్స్ హార్టికేట్ నెంబరు మొబైల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి సో పేమెంట్ చేశాం కాబట్టి పేమెంట్ ఫిఫ్టీ మన వస్తుంది కాబట్టి ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ వస్తుంది లేదంటే నో యువర్ పేమెంట్ అప్లింగ్ అనేది చేసినా ఓపెన్ అవుతుంది సో ఇది అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అండి తర్వాత ఇక్కడ చూసినట్లయితే ప్రింటెడ్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అంటే మీరు అప్లికేషన్ కంప్లీట్ ఫిల్ ప్రింట్ తీసుకోవాలనుకుంటే మీ యొక్క వెబ్సైట్ టికెట్ నెంబర్ డిప్లొమాసాలికెట్ నెంబర్ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ ఎప్పుడెన్ డీటెయిల్స్ అంటే డీటెయిల్స్ వస్తాయి సో ఫైనల్గా ఇక్కడ మీ యొక్క చూసినట్లయితే పేమెంట్ స్టాటస్ ఉంటుంది ఇది కూడా చూసుకోవచ్చండి ఇక్కడ సో ఇక్కడ మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు మొబైల్ నెంబరు డెబ్బై తీసి గిట్ అనేది స్టార్ట్ చూసుకోవచ్చు ఇక మిగిలినదల్లా మీ సర్టిఫికేట్స్ ఏమేమి ఇక్కడ స్కాన్ చేయాలంటే ఇక్కడ చూపిద్దాం ఒకసారి ఇక్కడ చూడండి మీ యొక్క ఫోటో సిగ్నేచరు ఎస్ఎస్సీ మేమో ఇంటర్మీడియట్ మేమో తర్వాత ఎంసెట్ హాల్ టికెట్ ర్యాంక్ కార్డు తర్వాత బోనఫైడ్ సర్టిఫికేట్ నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ అయితే హోల్డింగ్ ఉంది తర్వాత లేటెస్ట్ సర్టిఫికేట్ కాపీ ఏది మన క్యాస్ట్ సర్టిఫికేట్ తర్వాత వచ్చేసి ఇంకా ఏదైనా స్పోర్ట్స్ పిహెచ్ ఉంటే అవి కూడా మీరు ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడింగ్ చేయాల్సి ఉంటుందండి సో ఇది మనకు స్కాన్ చేయాల్సినవి సో నెక్స్ట్ చూసినట్లయితే చూడండి ఇక్కడ ఫీ స్ట్రక్చర్ ఇచ్చారో మీరు క్లిక్ చేస్తున్నాను ఒకసారి సో ఫీ జస్ట్ ఏ విధంగా ఉంటుందో మీకు ఒక మామూలుగా అవగాహన తీసుకొస్తున్నానండి చూడండి ఫోర్టీన్ థౌసండ్ అవుతుంది మనకి ఇక్కడ కూడా చూసుకోండి ఒకసారి తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మీ యొక్క ఇది చెప్పాను కదండి మరి రూరల్ తర్వాత ఫార్మర్ కోట సో రెండు కూడా ఒకసారి సదుపులతో రెండు పెట్టుకోవచ్చు అండి ఇక్కడ ఫార్మర్ కూడా క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇది నాన్ మున్సిపల్ ఏరియా సంబంధించింది ఇది ఫార్మర్ కోటా సంబంధించింది ల్యాండ్ ఎంత ఉంది ఏదనేది ఇవ్వాల్సి ఉంటుందండి సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు నస్తే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక లెక్టర్ ముందుకొస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్